మిత్రులారా, తెలంగాణలో వందల కొద్ది యూట్యూబ్ ఛానల్నై, వందల కొద్ది యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, వెబ్సైట్లు ఉన్నాయి, వేల కోట్లతో నడుస్తున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది, అలాగే కొన్ని పత్రికలు కూడా నడుస్తున్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ ఒకటి రెండు యూట్యూబ్ ఛానళ్ళు, రెండు మూడు పత్రికలు తప్ప తెలంగాణ కోసం పనిచేసేటివి ఎవ్వీ లేవు. కేవలం పెట్టుబడుల కోసం పుట్టినటువంటి విషపత్రికలు కానీ తెలంగాణలో నడుస్తున్నాయి. కాబట్టి తెలంగాణ అస్తిత్వం తెలిసిన బిడ్డగా, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ గడ్డ కోసం మనం కూడా గట్టిగా వాయిస్ ఇవ్వాలి. ఈ గడ్డకి దిశానిర్దేశం, వాస్తవ రూపం ఇవ్వాలని చెప్పేసి వార్తలు, వాస్తవాలు, క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఇది ఆపనీకి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు, చాలా ధమ్కిల్చే ప్రయత్నం చేస్తున్నారు, చాలా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని చేసినా ES24 న్యూస్ వార్తలు, వాస్తవాలు, క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ ఆగదు. ఇకపోతే ఈరోజు వార్తలు, వాస్తవాలు ఏంటంటే, ఆంధ్రజ్యోతి పేపర్లో ఇలా అంతర్జాతీయంగా ఒక వార్త అయితే ప్రచురించింది, మనోళ్ళే చంపేస్తున్నారా, విదేశాల్లో వరుసగా శత్రువులు హతం, భారత గడ్డపై ఉగ్ర చర్యకు పాల్పడిన వారు కథం, పాక్, కెనడా, యూకే, నేపాల్లో ఇలాంటి హత్యలే, నిజ్జర్ మృతి వెనక భారత్ ప్రమేయంపై కెనడా ఆరోపణలు. ఈ తరహా హత్యలకు పెట్టింది పేరు మొసాద్. మన దేశానికి వస్తే రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. ఈ వింగ్ నుంచి వచ్చినటువంటి యోధులు, ఆ వింగ్ గురించి చెప్పాలంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆ వింగ్ గురించి తెలిసిన వాళ్ళు ఒక్కరు ఇట్లా నిటారుగా నిలబడతారు, సచ్చే వాళ్ళు కూడా సెల్యూట్ చేస్తారు. అది రాకున్న పవర్. గట్టిగా చెప్పాలి అంటే మీరు వినే ఉంటారు, బ్లాక్ టైగర్ రవీంద్ర కౌశిక్ మన దేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్లో కూడా చర్యను జరిపి, అక్కడ వాళ్ళు మన మీద ఎప్పుడు యుద్ధం చేస్తారో చెప్పి, ఈ యుద్ధంలో మన భారతదేశం పై చేయి చేసేలా చేసి, తను అనుకోకుండా పాకిస్తాన్ వాళ్లకు దొరికి ఎన్నో చిత్రహింసలు భరించి జైల్లోనే చచ్చిపోయిండు. ఈ జాతి కోసం తన ప్రతి అణువును అక్కడ త్యాగం చేసిండు. ఎన్ని చిత్రహింసలు, ఎంత దారుణంగా హింసించినా కూడా ఈ దేశం గురించి ఒక్క రహస్యం కూడా చెప్పకుండా చనిపోయినటువంటి వ్యక్తి రవీంద్ర కౌశిక్. అలాంటి వ్యక్తుల్ని తయారు చేసింది రా. నిజంగా రాలో జాయిన్ అవ్వాలంటే నీ ప్రతి అణువును చిత్రహింసలు పెడుతున్నా కూడా ఈ జాతి కోసం నవ్వుతూ భరించడం, ఈ జాతి కోసం వేరే దేశాలలోకి వెళ్ళి ఈ జాతికి ద్రోహం చేసిన వాళ్ళను వెతుకుతూ వెంటాడుతూ చంపే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమమే రా. నిజంగా రా గురించి చెప్పాలంటే అణువును పులకరించిపోతుంది. దాని గురించి రాసే ప్రయత్నం చేశారు. ఇకపోతే సెల్యూట్ అండ్ జోహార్ రవీంద్ర కౌశిక్ సార్. ఇకపోతే ఇందిరమ్మ ఇండ్ల నమూనాలు రెడీ, 3 డిజైన్లు రూపొందించిన గృహ నిర్మాణ శాఖ అధికారులు, సర్కార్ పరిశీలనలో నమూనాలు, వీటి ప్రకారం నిర్మిస్తే 5 లక్షల రూపాయలు. మిత్రులారా, నేను ఇలా సూటి ఆడుతున్న కొంతమంది యూట్యూబ్ ఛానల్ గాలను, ఆ గొట్టంగాలను అడుగుతున్నా, ఈ తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణను తెచ్చి గతంలో ఇరుకు గదిగా ఉన్న ఒక ఇంటిని అట్లా ఉండకూడదు, ఆత్మ గౌరవంతో నా పేదవాళ్ళు నిలబడాలని చెప్పేసి డబల్ బెడ్రూమ్లకు శ్రీకారం చుట్టి డబల్ బెడ్రూమ్లు కట్టించిన ముఖ్యమంత్రి ఫోటో పెడితే ఆయన ఆస్తి అమ్మి డబల్ బెడ్రూమ్లు కట్టించిరా అని మురిగిన కుక్కల్లారా, నేను ఇలా సోటిగా అడుగుతున్నా, ఈ తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టిస్తున్న డబల్ బెడ్రూమ్లకి ఇందిరమ్మ పేరు ఎందుకు పెట్టాలి అని అడుగుతున్నా, సోటిగా అడుగుతున్నా, ఎందుకు మీరు అడుగుతలేరు? నాకు తెలంగాణ అస్తిత్వం మీద అభిమానం ఉంది, గౌరవం ఉంది, తెలంగాణ గడ్డ మీద ప్రేమ ఉంది. ఈ తెలంగాణ ప్రజల చెమట చుక్కలతో కడుతున్నటువంటి డబల్ బెడ్రూమ్లకు ఇందిరమ్మకి ఏం సంబంధం? ఆ డబల్ బెడ్రూమ్లకు ఇందిరమ్మ పేరు ఎందుకు పెట్టాలి? తెలంగాణలో ఇందిరమ్మకు, రాజీవ్కి ఎందుకు మనం ఇంకా ఇన్నేళ్లలో కూడా మనం ఎందుకు వాళ్ళని గౌరవించాలి? తెలంగాణ బిడ్డలు లేరా? తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టినటువంటి, కొట్లాడినటువంటి అమరవీరులు లేరా? అసలు తెలంగాణలో తెలంగాణ కోసం మాట్లాడిన వాళ్ళే లేరా? ఒక్కసారి ఆలోచించండి. నిజంగా మీరు ఇన్ని రోజులు అక్కసు వెళ్ళగక్కిరు కదా యూట్యూబ్లో ముందు, ఇయ్యాల మాట్లాడుర్రి. కేసీఆర్ ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిండు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు చేసిండు, తెలంగాణను దేశంలో నెంబర్ 1గా అభివృద్ధి చేసిండు. ఆయన పేరు పెడితే ఆయన ఆస్తి అమ్మి కట్టిర్రా అని చెప్పి మాట్లాడారు కదరా ముందా కొడుకుల్లారా. మరి ఇలా ఇందిరమ్మకి తెలంగాణకి ఏం సంబంధం? ఢిల్లీలో ఉన్న వాళ్ళ ఆస్తులు అమ్మి తెలంగాణలో ఇందిరమ్మ డబల్ బెడ్రూమ్ ఇల్లు కడుతురా, దీని మీద ఎందుకు మాట్లాడాలి? మిత్రులారా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి, ఎందుకు ఇందిరమ్మ పేర్లు పెట్టాలి? మన తెలంగాణ బిడ్డల పేర్లు ఎందుకు పెట్టకూడదు? పెడితే ఏ పేరు పెడితే బాగుంటుంది? ఎట్లా డబల్ బెడ్రూమ్లకు ఏ పేరుతో వాడాలి?
ఆలోచించండి. ఆ డబుల్ బెడ్రూమ్ లో ఉంటున్న వాళ్ళ ఆత్మ గౌరవం ప్రతిబింబించే విధంగా ఉండాలి మిత్రులారా. గాలి దిశగా కదా మనం ఆలోచించాలి, గాలి దిశగా కదా మనం ఆలోచించాలి మిత్రులారా. మనం ఖచ్చితంగా ఒక్కొక్క ఇష్యూ మీద చాలా సీరియస్గానే మాట్లాడాలి, మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఇలా దుర్మార్గమైనటువంటి పాలనతోటి తెలంగాణను ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా. మిత్రులారా ఈ వార్త చూడండి, సంఖ్యలను తెంచి స్వేచ్ఛను పంచినాం, ప్రజల ఆకాంక్షల్ని నిజం చేస్తూ ముందుకు సాగుతున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండు. స్క్రిప్ట్ రైటర్ రాసిచ్చినోనికి సిగ్గు లేకపోయినా చదవానికి గీ ముండమోపి కన్నా సిగ్గుండాలి కదా. మనం ఏం మాట్లాడుతున్నామన్న కొంతనన్న అవగాహన ఉండాలి కదా. నీకు స్వేచ్ఛకు, నీకు సంఖ్యలకు ఉన్న సంబంధం ఉందా? ఉంటే సంఖ్యలకు సంబంధం ఉంది, జైలుకు పోయి చిప్పకూడుతున్నావు. కానీ స్వేచ్ఛకు నీకేం సంబంధం? తెలంగాణ అస్తిత్వానికి నీకేం సంబంధం? తెలంగాణ సమాజం ఏమంటుంది తెలుసా? సంఖ్యలు తెంచి స్వేచ్ఛను ఇచ్చినాం అనుకుంటలేదు, దొంగ చేతికి తాళం చేయలు ఇచ్చినామని బాధపడుతుంది. సిగ్గుతో తాళంచుకుంటారు. కర్మ గాలి తెలంగాణ ప్రజల కర్మ గాలి. నువ్వు ముఖ్యమంత్రి అయినావు కానీ తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత నీకున్నదా? సిగ్గుండాలి మాట్లాడడానికి. ఇంకేమంటున్నావు, పాలకులం కాదు సేవకులం అన్న మాట నిలబెట్టుకుంటున్నాం. ఎంత ఇజ్జత లేని మాటలు మాట్లాడుతున్నావు రేవంత్. నువ్వు చెప్పిన మాటలేంది, నెల రోజుల నీ ప్రస్తావనేంది? నువ్వు కాలు పెట్టినాక 82,000 ఎకరాల నీట మునిగింది. నువ్వు కాలు పెట్టినాక నీలో ఉన్న ఆక్రోషాలన్నీ బయటకు వచ్చి ఖమ్మంలో కానీ, నల్గొండలో కానీ, సూర్యాపేటలో కానీ, బెల్లంపల్లిలో కానీ, తుంగతుర్తిలో కానీ దాడులైతే నేను నాలంటల మీద కేసులు పెట్టిస్తుంది. సిగ్గు లేకుండా నువ్వు కాలు పెట్టిన నాడు 42,000 ఆటో డ్రైవర్లు రోడ్ల మీద పడ్డరు. వాళ్ళు అక్కడ 82,000 ఎకరాలు నీడ మునిగితే ఇక్కడ 42,000 ఆటో డ్రైవర్ల జీవితాలు మునిగి, ఓ ఆటో డ్రైవర్ చచ్చిపోయాడు, 60 మంది రైతుల మీద అటెంప్ట్ మర్డర్ కేసులు అయినాయి, 1,000 కోట్ల ప్రాజెక్టు పోయింది, 5,000-6,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం పోయింది. నువ్వు వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు, ఉన్న ఉద్యోగాలు, రావాల్సిన ఉద్యోగాలు పోయినాయి. నీ పేరు చెప్తే నీ పాలన చూసి పెట్టుబడులు అటే పోతున్నాయి. ఏదో నువ్వు పాతోళ్ళని తీసుకొచ్చి ఫోటోలు దిగడం, అదాని లాంటి దొంగలు తీసుకొచ్చి అంగామ వేయడం తప్ప నువ్వు చేసింది ఏంది? ఈ నెల రోజుల పాలన చూస్తే చెప్పుతో కొట్టబుద్ధి అవుతుంది ఒక్కొక్కరికి. 29 తారీఖు రావాల్సిన రైతు బంధుని ఆపినావు, రైతుల్ని నిండా ముంచినావు. నిండా ముంచుడు కాదు, ఎంత నిండా ముంచినావు అంటే మిత్రులారా గమనించండి, రేపు తినడానికి కూడా అన్నం దొరకదు. నరేంద్ర మోదీ పాలనలో ఆకలి ఇండెక్స్లో టాప్లో ఉంటే రేవంత్ రెడ్డి పాలనలో ఇంకా ఆగమైంది. ఇంత ఈజీగా నేను చెప్తలేను. ఇదే వెలుగు పేపరు జర్ర కిందికి రారే. జర్ర కిందికి వస్తే మీకే అర్థమవుతుంది. 16 లక్షల ఎకరాల్లో యాసంగి సాగు, ఈ సీజన్లో ఇప్పటి వరకు 30% వరకే పంట సాగు, 30% వరకే. నువ్వు రైతు బంధు పైసలు ఇస్తే సాగు ఇంకెక్కువ ఇష్టాలు రైతులు. రైతు బంధును పైసలు ఆపి కాంట్రాక్టులకు దోషపెట్టి నిన్న కొంతమంది ఉద్యోగాలకు ఇచ్చినావు. దేశంలా చెప్పి మాట్లాడుతుంటే అప్పుడప్పుడు నవ్వొస్తుంట. ఈ దేశంలా ఉద్యోగులు ప్రజల కోసం బతకాలి, నా పెన్షన్ రావాలి, లక్షల రూపాయలు రావాలి, నేను బాగుండాలని ఉద్యోగులు ఎప్పుడు కోరుకోకూడదు. అలాంటి ఉద్యోగులకి తప్పుడు వాగ్దానాలు చేసినటువంటి నియట్లంటలను తీసుకొచ్చి ప్రజలకి మీద రుద్దినటువంటి ఉద్యోగులను వాళ్ళ కడుపులో పెట్టుకునే ప్రయత్నం చేసినావు, కాంట్రాక్టులపై కడుపులో పెట్టుకునే ప్రయత్నం చేసినావు. అన్నం పెట్టే రైతులకు రైతు బంద్ వేయకుండా రుణమాపు పేరు చెప్పి రుణమాపు వేయకుండా ఇలా రైతుల్ని నిండా ముంచినవు. ఆ దెబ్బ కనిపిస్తుంది ఇక్కడ, 30% మాత్రమే సాగైంది. మొన్నటి వరకు 4,300కి మేమే అమ్మినాం సన్నబియ్యం, ఇవాళ 6,000కు పోయింది, 6,500 పోతుంది. రేపటి నుంచి బియ్యం డబల్ అవుతుంది, మీరు కొనుక్కోవడానికి కూడా వీలు కాదు. రైతును ముంచితే ఏం తింటారు? వీడు రైతును ముంచిండు రేవంత్ రెడ్డి గారు అనద్దా మాటలు. కానీ బాధ వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు తప్పదు కదా రైతులను ముంచిండు. ఇలా రైతు బంధు పడకపోవడం వల్ల 56 లక్షల ఎకరాలు సాగు రావాల్సినటువంటి సాగు 30% 16 లక్షలకు ఆగిపోయింది. నీళ్లు బంద్ అయినాయి, కాలుష్యం రిపేర్ చేసే శక్తి లేదు, సాగర్ నుంచి నీళ్ళెత్తకపోతే ఆపే దమ్ము లేదు, కడెం ఎండ ఎండిపోయింది. హైదరాబాద్ ఆగమైతాంది. నీ పాలన గది. దీని మీద ఇంకా పెద్ద పెద్ద డ్రామాలు. ఉద్యోగాలు వస్తాయని చెప్పినావు, నీ తమ్మునికి కాన్వాయ్ వచ్చింది.
నిరుద్యోగులకి 4,000 ఇస్తా అన్న మూతవారి నిండు సభలు అబద్ధం చెప్పాడు. ఆయన భార్య కూడా కాన్వాయ్లో తిరుగుతాను. దీని మీద తెలంగాణ సమాజానికి అవేర్నెస్ రైతు ఆటో డ్రైవర్ లాగా ఈడు వీళ్ళ బతుకులాగమైన వీళ్ళు ఈడ ధర్నా వేస్తే పొలాలల్లో రైతులు నిరనిలుగుతారు రైతు బంధు రాక. ఇక నీ పాలన అమోఘమని ఆడెవడో అవలగాడు స్క్రిప్ట్ రైట్ రాసిస్తే సిగ్గు లేకుండా చదువుతున్నావు. దీనికి పేపర్లు అన్నీ ఓ రేంజ్లా చూపిస్తున్నాయి. ఆ దరిద్రం ఎందుకులే కొందరైనా కొద్దిగా చూడండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సుదీర్ఘంగా గవర్నర్గా పాలించినటువంటి నరసింహన్ దంపతులు వచ్చి ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. నిజంగా వైఆర్టీవీ రంజిత్తో మాట అన్నాడు, అన్న రాజు ఎక్కడున్నా రాజే కదా అని. ఇది కదా రాజసం అంటే. 70 ఏళ్ళ వయసులో అంత పెద్ద ఆపరేషన్ చేసుకొని ఆత్మీయులు వస్తే ఇంత రాజసంగా నిలబడ్డాడు. ఆయన ముఖం చూస్తే చాలు, తెలంగాణ పచ్చని తెలంగాణగా పచ్చని మాగాణిగా మారుతుంది. కేసీఆర్ సార్, ఇక మిమ్మల్ని పోగొట్టుకోలే వాళ్ళు తినే అన్నంలో మన్ను పోసుకున్నారు. ఈ దొంగలు, ఈ యూట్యూబర్లు, ఈ ఫేక్ గర్ల్ అందరు కలిసి తప్పుడు కథనాలతోటి అవాస్తవాల్ని ప్రజల్లోకి నెట్టడం వల్ల మార్పు కావాలంటే జనం మాడిపోతుర్రు, జనం ఆగమవుతురు. అది అర్థమవుతలేదు. తెలంగాణ పదాన్ని చెరిపేసే కుట్ర అంత ఈజీగా కాదు రామన్న, అంత ఈజీగా నువ్వు అనుకున్నంత ఈజీగా ఏం కాదు. తెలంగాణ సోయొచ్చింది గుర్తుపెట్టుకో. కొన్ని అబద్ధాలు విని మార్పు అంటే ఇంకేదో ఉంటుందా అని భ్రమపడి 2% ప్రజలు ఆగమేరు తప్ప తెలంగాణ ప్రజలలో ఆ ఉత్తేజం ఎప్పటికి ఉంటుంది? 10 కిలోమీటర్లు పాతి పెట్టినా కూడా నిప్పులై బయటకు వస్తుంది, లావాల పొంగి వస్తుంది. తెలంగాణ వాదం ఏటికి పోదు, గుర్తుపెట్టుకో రామన్న. కాకపోతే మీరు కానీ ముఖ్యంగా మీరు కొన్ని కార్యాచరణలు ప్రకటించండి. విలువైనటువంటి ఆ ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేయండి. తెలంగాణ సమాజం మొత్తం మీ వెనకాలే ఉన్నారు. చాలా పోచారం సినిమా చాలా సీనియర్ నాయకులు కాంగ్రెస్ పాలనలో యూరియా కరత. ఎస్, ఇదే నమస్తే తెలంగాణ నిన్న పేపర్లో రాశారు. మీకు పోలీస్ ప్రహారంలో యూరియా పంపిణీ నిర్మల్ జిల్లాలో ఎవరైతే మాట్లాడుతుర్రో సీనన్న, పోచారం సీనన్న జిల్లా ఒకప్పుడు పోలీస్ ప్రహారంలో యూరియా పంపుతురు. తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు గట్లాంటి పరిస్థితి ఉండేనా? రైతులకు ఏం కావన్నో కరోనా కష్టకాలంలో కూడా అందరు కామెంట్ చేస్తుంటే రైతులు ఆగం కావద్దు అని రైతులకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. కేసీఆర్ ప్రెస్ మీట్లు పెట్టి రైతులను ఆపద్దయా, రైతుల పని చేసుకొని ఇరి, రైతులు బాగుంటేనే మనం బతుకుతాము అని చెప్పినటువంటి ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. అందుకనే కేసీఆర్ పాలనలో మనం కొనలేని కేంద్ర ప్రభుత్వమే కొనలేని. ఎఫ్సీఐ చేతులెత్తేసేలంత భూమికి భారమయ్యే ధాన్యం పండింది, వరి పండింది. ఇలా భూమి మీద వరెత్త కనిపిస్తలేదు ఎక్కడ. ఈ రేవంత్ రెడ్డి రెండు ముండ ముప్పులు దొంగలు వచ్చినాక గట్లుంటుంది. మార్పు కావాలనంటే ఇలా ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. దేవుడి పేరిట దరఖాస్తు. ఇలాంటి వాటిని నేను పెద్దగా ఎంకరేజ్ చేయ. వాడు కావాలని చేసాడు. రాజసం అంటే ఇదయా? ఏంది ఇది, ఏం కథ ఇది కదా? 70 ఏళ్ళ వయసులో ఓ యోధుడి ఇలాంటి చూపు, అలాంటి ఫోటో ఎంతోమంది యోధులకి ఉత్తేజాన్ని ఇస్తుంది. ఓ దొంగని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి అంటుంటే సిగ్గు అవుతుంది నాకైతే. కనకదుర్గక్క ఏదో రాసింది, ప్రజలకు ఇప్పుడు ఈ మార్పు స్పష్టంగా తెలిసి వస్తుంది. మేధ, ప్రజ్ఞ, తెలివి, నిబద్ధత, ప్రజల పట్ల ఆప్యాయమైన ప్రేమ, అంకితం పట్ల, ప్రాంతం పట్ల భక్తి ఉన్న నాయకుడి పాలన, ఈ లక్షణాలు ఏవీ లేకుండా కేవలం నినాదంతో అధికారం చేజెక్కించుకున్న అనుభవ రాహిత్య నాయకుల పాలనలో తేడా. ఇదే ఈ అక్క అద్భుతంగా చెప్తుంది కనకదుర్గక్క. ఏమంటుంది? ఓ, ఈ జాతి మీద ప్రేమ ఉండి ఈ జాతి బాగు కోసం ప్రాణాలు పణంగా పెట్టే నాయకుడిని, అబద్ధాలు చెప్పి అందరం ఎక్కినటువంటి నాయకులకు తేడా ఏందో ప్రజలకి అర్థమైంది. మార్పు అంటారు కదా చూడరు అని ఆ అక్క సింపుల్గా చెప్తుంది. మా తమ్ముడు విజి లాంటి వాళ్ళు నిజంగా ఉదికి వ్యవసాయం, ఉదికి చిన్న ఇల్లు కష్టంలో ఉండి కూడా తెలంగాణ వాదం వినిపించే మా తమ్ముడు
బిజీగాడు వాడు, అసలు వానికి నాకు ఏ సంబంధం లేదు కానీ అన్న అని చెప్పి సొంత తమ్ముని లెక్క మాట్లాడుతుంటాడు. అలాంటి వాళ్ళని కాపాడుకోలే టీఆర్ఎస్ పార్టీ, కాపాడుకోవాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. ఇవల్ల పొట్ట చింపితే ఓ 1000 మంది ఉద్యమకారులు కమిట్మెంట్గా వాళ్ళ ఆశ ధ్యాస నిశ్వాస ఉచ్ఛ్వాసలో కూడా తెలంగాణ వాదం టీఆర్ఎస్ పార్టీ గెలవాలనుకునే 1000 మంది ఇలా రోడ్ల మీద పడ్డారు. 10 ఏళ్లలో మీరు కరెక్ట్గా వాళ్ళని గుర్తించుంటే ఇలా పరిస్థితి ఉండేది కాదు. రోషన్ బాలాని మిత్రుడు ఉంటాడు, ఆయనే తెలంగాణ వస్తే ఏదో వస్తుంది అని చెప్పేసి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదో అవుతా అనుకొని తెలంగాణలో సీమాంధ్ర నాయకులు 30 ఈ విధంగా తిట్టిండు. అద్భుతమైనటువంటి బాలైనటువంటి ఈరోజు కూడా వానికి స్టేజ్ ఎక్కిరి ఎంత అద్భుతంగా మాట్లాడతాడంటే ఎవడైనా బాలు మాట్లాడుతుంటే ఆ మాటలకు కట్టుబడిపోతారు. ఆ సభలో ఏం జరుగుతుందో తెలియదు. అంత గొప్ప మంచి వక్త ఇలా ఆయనకి ఉండనిక్కిల్లు లేదు. అట్లాంటి వాళ్ళు చాలామంది, 1000 మంది ఉన్నారు. నేను ఉద్యమంలో కలిసి తిరిగినటువంటి వ్యక్తులు 1000 మంది ఉన్నారు. ఉద్యమం 10 ఏళ్ళు పాలనలో ఉన్నప్పుడు ఉద్యమకారుల మీద నేనే ఎన్నోసార్లు 100 సార్లు కాళ్ళు మొక్కి చెప్పిన అయ్యా, ఒక్క ఉద్యమకారుల సమితి నుంచి ఒక్క ఉద్యమకారుల ఒక చిన్న ఒక సంస్థ ఏర్పాటు చేసి ఒక శాఖ ఏర్పాటు చేసి దానికి 1000 2000 కేటాయిస్తే, ఉద్యమకారుల సంక్షేమ శాఖ అని పెడితే ఇలా హాస్పిటల్లో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఉద్యమకారులు ఉద్యమం చేయని ఉల్ఫాగల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని సార్ ఎల్ఓసి కావాలని అడిగే పరిస్థితి ఉండదు. ఉద్యమకారులు ఆత్మగౌరవంతో నిలబడాలంటే వాళ్ళకి ఇంత జాగి ఇవ్వండి సార్. లేని వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చే, ఇంకో దగ్గరికి వెళ్లకుండా ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేయండి సార్. వీలుంటే నెలకింత ఆర్థిక సాయం చేయండి సార్. ప్రభుత్వం నుంచి, చేతుల నుంచి కాదు. ఇలా ఆవేదనలతోటి కొంతమంది లేఖలు రాస్తారు. ఆవేదన నిజం కాదా? 2016, 2017, 2018 జిల్లా తిరిగిన పెద్దలు గౌరవనీయులు చెరుకు సుధాకర్ గారు ఇన్నాన్న వాళ్ళు వ్యక్తిగతంగా ఏదైనా జరగచ్చు కానీ ఉద్యమకారుల పక్షాన్ని నిలబడ్డారు, కొన్ని కమిట్మెంట్లు అడిగారు. నేనైతే కాళ్ళు మొక్కి అడిగిన, ఉద్యమకారుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేయండి సార్ అని నేను కాళ్ళు మొక్కి అడిగిన. నిజంగా ఉద్యమకారుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేసి ఉంటే ఇలా ఇంకో పరిస్థితి ఇంకో లెక్కుండేది. రేపు పార్టీ అధికారంలోకి వస్తే కార్యకర్తలను మనం తయారు చేసుకోవచ్చేమో కానీ ఉద్యమకారులను ఇక జీవితంలో తయారు చేసుకోలేదు. ఒక తరం ఉద్యమకారుల జీవితాలు నాశనం అయిపోయినాయి, ఆగమైపోయారు, కొంతమంది చచ్చిపోయారు. ఉన్నవాళ్ళనైనా కాపాడుకోరు. ఈ రేవంత్ రెడ్డి అనే లపోట్ లాంటి వాళ్ళు వచ్చి ఉద్యమంలోని జోగర్ గారు వచ్చి ఉద్యమకారులకు 250 గజాల జాగుండాలి, ఎఫ్ఐఆర్ ఉంటేనే వాళ్ళు ఉద్యమకారులు, ఎఫ్ఐఆర్ ఉంటేనే అమరవీరులు అంటే అయినా కూడా మనం మౌనంగా ఉంటున్నాం. మా నాయకుడు ఉద్యమం చేస్తే వాని మీద కేసు పెట్టించుకోవాలనుకుంటున్నాడు. వాడిని నమ్మి వచ్చినటువంటి అంచర్ల మీద అనుకో, అంచర్లు అంటే ఆ వ్యక్తిగతంగా కాదు, జాతి కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉద్యమకారులు. కొంతమంది మీద ఎఫ్ఐఆర్లు ఉండవు. చచ్చిపోయినటువంటి అమరవీరులు 560 మంది ఉంటే 37 మందినే ఎఫ్ఐఆర్ ఉంది. మిగతా వాళ్ళు అమరవీరులు కాదా అని మీరు గట్టిగా వాయిస్ ఇచ్చుంటే పరిస్థితి వేరే ఉంది. మీరు కూడా వాయిసించలేకపోతారు. ఎప్పుడు ఏ వాదం, ఎప్పుడు ఏ సమస్యను ఎత్తుకోవాలో తెలుస్తలేదు. దయించి ఉద్యమకారుల పక్షాన మీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ నడుస్తున్నాయి కదా, దయించి దాని మీద వాయిస్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. నా వీడియోలు చూడని ఎవరు, కొంతమంది ఉద్యమంలోని జోకర్ గాళ్ళంతా మీ దగ్గర జాయిన్ అయ్యారు. ఏ వీడియో షేర్ చేయాలో కూడా తెలుస్తలేదు ఆ సన్నాసులకి. ఏ వీడియోని ట్రెండ్ చేయాలో కూడా తెలిసి పడగలేదు. ఆకలి తెలియదు కదా వాళ్ళకి. ఆకలి తెలియని వాళ్ళంతా ఆత్మగౌరవం పేరుతోటి మీ దగ్గర ఒక కొటారి తయారై వాస్తవాల్ని కప్పిపుస్తారు, జోకర్ గాళ్ళని ఎంటర్టైన్ చేస్తారు, జోకర్ గాళ్ళని ఎంటర్టైన్ చేస్తారు. ఈ జాతి కోసం, ఈ జాతే నా ప్రాణం అనుకొని, ఈ జాతి కోసం సర్వస్వం వదులుకున్నటువంటి వాళ్ళ మాటల్ని మీరు పెడచన పెడితే ఇబ్బంది అవుతుంది. కేసీఆర్ని ఒక్క మాట అంటే పెద్ద పెద్ద లీడర్లు ఉన్న గల్లవాటి కింది గుంజి కొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఉద్యమకారులు. వాళ్ళు ఎలాగమే ఏడుస్తారు ఒక్కొక్కరు. నేను రాత్రి ఒక 15-20 మందికి చేసిన, రోషన్ బాలకు మాట్లాడిన, ఏడ్చేది తక్కువ, గంధం రాములు ఒకరిద్దరు కాదు 20 మంది రోజు మాట్లాడతాడు. వాళ్ళ బాధలు పంచుకునే ప్రయత్నం చేస్తా. వాస్తవాలు తెలవాలి కదా, నిజాలు తెలవాలి కదా. వార్తలు వాస్తవాలంటే ఉన్న ఏదో కౌంటర్ తీసుకుంటూ పోవడం కాదు కదా, బాధలు చెప్పుకోవడం కదా. బాధలు తెలంగాణ సమాజం తెలుస్తానే. ఇలా మన ఆయన ఉద్యమం చేసిండు, మన ఆయనకి ఎమ్మెల్యే రెస్పెక్ట్ ఇచ్చిండు, మన ఆయన ఒకప్పుడు ముఖ్యమంత్రులు మాట్లాడారు,
కానీ ఇంటికి పోతే వాళ్ళ కొడుకు అన్నం లేకపోతే వీని ఉద్యమం ఎంత ఉద్యమం అయితే ఏంది ఇంట్లో అన్నం పెట్టనప్పుడు. ఒక్కసారి ఆలోచించండి, దయించి ఈ సెకండ్ అయినా మీరు అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక ఉద్యమకారుల సంక్షేమ శాఖ కోసం మాట్లాడండి. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయించి ఎవరైతే ఈ తెలంగాణ జాతి కోసం మాట్లాడుతారో వాళ్ళకు విలువనియడం మొదలు పెట్టండి, మీకు విలువ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి, పార్టీలో పెద్దలు ఎవరున్నా సరే ఇంకెవరున్నా సరే నా వీడియోలు కొంతమంది చూస్తారనుకుంటా, దయించి ఆ దిశగా అడుగులు వేయండి. నువ్వా నేనా సోషల్ మత్తులో యువత చెప్తూ ఇట్లాంటి పరిస్థితిని అర్థం చేసుకోండి. 20% యువతని, సోషల్ మీడియాలో ఉన్న యువతని మీరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసలు పట్టించుకోలేదు. ఆ సెక్టార్ వలన అసలు మీరు అసలు వాళ్ళని ఎంట్లో వేస్తే బాగుండని ఆలోచన చేయాలి. దాదాపు 6-7 గంటలు మొగళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నాడు. మొగళ్ళు పిల్లలంతా 6.5 గంటలే ఉన్నారు, ఆడవాళ్ళు ఎక్కువ సోషల్ మీడియాలో ఉంటారు. ప్లీజ్ వాళ్ళని పట్టించుకోండి, వాళ్ళకి దిశానిర్దేశం చేసే వాయిస్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి కదా నిజాలు తెలవాలి. అబద్ధాలు రీల్స్ చూస్తే వాళ్ళు అవే నిజం అనుకుంటారు. సోషల్ మీడియా సెక్టార్ను పట్టించుకోండి, వాళ్ళకి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి. వాళ్ళకి వాస్తవాలు చెప్పగలిగితే వాళ్ళు ఇంకో 1000 మందికి ఇంకో తరానికి చెప్తారు. ఆ తరాన్ని మనం పక్క పెడితే వాళ్ళకి వాస్తవాలు పోయి రేవంత్ రెడ్డి లప్పుడు గారులే హీరోలు అనుకుంటారు. వీళ్ళు తెలంగాణ ద్రోహులని అలాంటి వాళ్ళు చెప్తే కదా అర్థమయ్యేది, ఉద్యమం చేసిన వాళ్ళు చెప్తే అర్థమయ్యేది. ఉట్టుట్టులను ఎంకరేజ్ చేస్తే అట్టిగాగమవుతారు. ఇలాంటి తరానికి వాస్తవాలు ఏందో తెలవాలి. అందుకోసమే వార్తలు వాస్తవాలు.